వెల్కమ్ టు బన్స్ ప్రపంచం. ఈరోజు మామిడికాయ పచ్చడి పెడుతున్నానండి ఇంట్లో. అంటే రోహిణి కార్తీ వచ్చినాకనే పెట్టేది అమ్మ, కాబట్టి నేను కూడా రోహిణి కార్తీ గురి వచ్చే వరకు వెయిట్ చేశాను. కాయలు ఏదో పొట్టించుకొని వచ్చానండి. ఫస్ట్ టైము మార్కెట్ నుండి తెచ్చాను. ఇది నిన్ననే జాడినంది, పాత పచ్చడి కొంచెమే ఉండింది లాస్ట్ ఇయర్ ఆ పచ్చడి తీసేసి నిన్ననే ఇది మంచి చక్కగా కడిగేసి ఎండ పెట్టుకొని ఇలా పెట్టేసుకున్నాను. అంటే వాటర్ ఉండకుండా మనకి జాడీలోకి పెట్టుకోవాలి కదండి. దీనికి బొట్టు పెట్టేసుకున్నాము, ఇలా పెట్టేసుకుని తూకేసి అంటే నేను వెయిట్ లెక్కనా పెట్టుకుంటాను. మామిడికాయ ముక్కలు జోక్తాను ఇక్కడ, ఇలా వేయింగ్ మిషన్ పెట్టుకొని ఇలా జోక్ పెట్టుకుంటాను అనమాట. జీరో చేసుకొని ఇంకా ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. మామిడికాయ ముక్కలు, ఆవపిండి, నూనె అండి, నూనె పల్లి ఆయిల్ వాడతానండి. మీ అందరు తెలుసు, అందరూ యాక్చువల్గా అయితే నూనె వాడతారు, బట్ నేను మాత్రం పల్లి నూనె వాడతాను. అది నేను మరిగిచ్చి పెట్టుకుంటున్నాను, అది చల్లగైనాక కలుపుకుంటానండి. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా వాడతారు. మా అమ్మ ఇలాగే పెట్టేదండి, అదే పద్ధతి ఫాలో అవుతున్నా నేను. అమ్మ పద్ధతే ఇది. అమ్మ కూడా పల్లి ఆయిల్ వేడి చేసి పక్కన పెట్టుకునేది. ఇది వచ్చేసి మామిడికాయ ముక్కలు, ఆవపిండి అండి. ఇలా నేను కొంచెం ఎక్కువనే పౌడర్లు అన్నీ ఎక్కువనే చేసుకొని పెట్టుకుంటానండి. మనకి ఎందుకంటే ముక్కలు ఎంత వస్తుందో తెలియదు కదా మనం కొట్టేయడానికి ముందు. అందుకని నేను వచ్చే వరకు, ముక్కలు తెచ్చే వరకు రాతి కన్నీ పౌడర్లు చేసి పెట్టేసిందండి. ఎందుకంటే ఫ్రెష్గా ఉండాలండి పౌడర్స్. మనం ముందు వెళ్ళిన పేస్ట్ అండి, ఇప్పుడే ఉదిచ్చి పెట్టేసుకున్నాము. ఇది వచ్చేసి ఇది జీలకర్ర పొడి, ఇది మెంతి పొడి అండి. ఇంత చూపిస్తున్నానండి, ఇంత వేయద్దండి. నేను మీకు క్వాంటిటీ చెప్తాను. అంతకైతే లాస్ట్ ఇయర్ది నాది నా ఛానల్లో వీడియో కూడా ఉందండి, మీరు అది కూడా వీడియో మీరు చూడొచ్చు. కొంచెం పసుపు అండి, మెయిన్ ముక్కలండి మామిడికాయ ముక్కలు, ఆవపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది జీలకర్ర పొడి, ఇది మెంతి పొడి, కొంచెం పసుపు. మళ్ళీ ఎక్స్ట్రా మనం వెల్లుల్లిపాయలు వేస్తాం కదండి మామిడికాయ, అదే దానికి కారం అండి. క్రీ మ్యాంగో ఇదే వాడతాను, కొంచెం చప్పగా తింటాం కాబట్టి ఇదే కారం వేస్తానండి. ఉప్పు అండి, ఇది ఉప్పు కూడా మనకు పచ్చడి ఉప్పు అనే దొరుకుతుంది ఇప్పుడు, అందుకని ఇలాగే చేశాను. పోపులోకి అండి ఆవాలు కొన్ని, జీలకర్ర కొన్ని. ఆయిల్ వేడిగా ఉంది కదండి, కొంచెం ఇంకా కొంచెం వేడి తగ్గాక ఈ వేస్తామండి నూనెలో. అప్పుడు ఏమవుతాయంటే వేగిపోతాయి. అది అనమాట ఇవి ఇంతేనండి సింపుల్ ఇంగ్రీడియంట్స్. మరి ఎలా చేయాలో ఏంటో చూద్దాము. చూడండి, ఆయిల్ కొంచెం వేడిగా ఉండగానే జీలకర్ర ఆవాలు వేశానండి. అంటే సిమ్లో వేడి చేసుకోవాలండి ఆయిల్ని ఎప్పుడైనా కూడా. కొంచెం వేగినాక మనము జీలకర్ర ఆవాలు వేసుకోవాలన్నమాట. అవి వేగిపోతూ ఉంటాయి, పక్కన పెట్టేసుకోవాలి, చల్లార్చుకోవాలి. ఆయిల్ 2 kg అయ్యాయండి. తర్వాత ఆయిల్ 2 kg పడుతుంది, కేజీ మామిడికాయలకు 1 kg ఆయిల్ అనమాట. మంచి నూనె పల్లి ఆయిల్ వేడి చేసి అది దాంట్లో పోపుకి జీలకర్ర ఆవాలు మీకు చూపించాను కదా ఇంగ్రీడియంట్స్, జీలకర్ర ఆవాలు కొంచెం ఇంత ఇన్ని వేస్తాను అంతే. దానికి ఏం క్వాంటిటీ ఏం లేదు, అందాక వేసేస్తాయి ఇన్ని ఇంత జీలకర్ర ఇంత ఆవాలు. ఇది 2 kg కాబట్టి నేను వెయిట్ లాగా పెడతానండి. తర్వాత ఉప్పు, మెయిన్ ఇంగ్రీడియంట్ ఉప్పు. ఇది పచ్చడి ఉప్పేనండి, అందుకని నేను మామూలుగా అయితే ఉప్పును దొడ్డుప్పుని ఎండబెట్టి పౌడర్ చేసేదాన్ని. ఇప్పుడు ఉప్పు వస్తుందని చెప్పి 100 grams అండి, కేజీ మామిడికాయలకు 100 grams ఉప్పు. కాబట్టి ఇప్పుడు 2 kg ఉంది కాబట్టి 200 grams ఉప్పు వేస్తున్నాను. నేను 200 grams ఉప్పు అండి, ఇక పక్కన పెట్టాలి. ఉప్పు అయిపోయింది, మనము మళ్ళీ థర్డ్ డే నాడు మనము పులుపుని బట్టి కూడా ఉప్పు అటు ఇటు అవుతుందండి. కాబట్టి మనము మళ్ళీ థర్డ్ డే నాడు తీసి కలిపినప్పుడు టేస్ట్ చూస్తాగా అప్పుడు ఏమన్నా కొంచెం అటు ఇటు అవుతా, అప్పుడు కొంచెం ఉప్పు కలుపుకోవచ్చు. కాబట్టి 200 grams అండి, ఇది కరెక్ట్ కొలత. తర్వాత మళ్ళీ దీన్ని జీరో చేసుకోవాలండి, అంటే ఈ బౌల్ యొక్క వెయిట్ వెళ్ళిపోయింది. ఇప్పుడు తర్వాత కారం అండి, కారం వచ్చేసి 150 grams అండి. కారము 150 grams అంటే 2 kg ఉన్నాయి కాబట్టి 300 grams. కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళంటే ఎక్కువ వేసుకోవచ్చండి, కానీ మేము కొంచెం చప్పగా ఉండాలండి మాకు, అందుకని మేము 300 grams అండి కారం. అది కూడా 3 mango 300 grams.
కారం అయిపోయిందండి. తర్వాత జీరా చేసుకోవాలి, మళ్ళీ జీరా అయిపోయింది. తర్వాత వచ్చేసి ఆవాల పొడి అండి, 50 గ్రామ్స్ ఆవాల పొడి. 50 గ్రామ్స్ అంటే 2 కేజీస్ ఉంది కాబట్టి 100 గ్రామ్స్ వేసుకోవాలండి. నేను ఇంత నేను నువ్వుల పచ్చడి కోసం కూడా నేను కొంచెం పట్టి పెట్టుకున్నాను. 100 గ్రామ్స్ వేయాలండి. అంటే ఆవాలు కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు, 1 గ్రాము 2 గ్రాములు ఏం కాదు. తర్వాత మళ్ళీ జీరా చేసుకుంటున్నానండి. తర్వాత వచ్చేసి ఇక్కడ పొడి 1 స్పూన్ వేస్తాను. దానికి ఏం పోతే 10 గ్రామ్స్ చూద్దాం. స్పూన్ అంటే మళ్ళీ మీకు ఒక 10 గ్రామ్స్ వేస్తున్నానండి. జీలకర్ర పొడి చూడండి, 10 గ్రామ్స్ పొడి. ఇంకా తక్కువ వేసుకోవాలండి. అంతే, చేదొస్తుంది కాబట్టి కొంచెం తక్కువనే వేసుకోవాలండి. మెంతి పొడి కొంచెం టేస్ట్ కోసమే. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, 100 గ్రామ్స్ అండి. 100 గ్రామ్స్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్, 100 గ్రామ్స్ కాబట్టి ఇది 200 గ్రామ్స్ వేసుకోవాలండి. ఇది ఫ్రెష్గా ఇప్పుడే చేసుకుంటేనే బాగుంటుంది. 2 అలా ఉంది, కొంచెం అటు ఇటు అయినా ఒక 10 గ్రాములు అటు ఇటు అయినా పర్వాలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్. కానీ ఈ మెంతి పొడి ఇవి మాత్రం అస్సలు మనము క్వాంటిటీలో మాత్రం తేడా రావద్దు, చేదొస్తుంది అది. కాబట్టి ఇంతేనండి ఇంగ్రీడియంట్స్, కొంచెం పసుపు 1 స్పూన్ వేసుకోవడమే అంతే. ఇంకా మనం వెయిట్ చేసేది, వెయింగ్ మిషన్తో కూడా మనకు పని అయిపోయింది. కారం కూడా వద్దు. ఇప్పుడు ఆయిల్ కలుపుకోవాలండి మామిడికాయ ముక్కలకి మనము, ఎందుకంటే ముక్క అనేది గట్టిపడడానికి ముక్కలకి ఇలా నూనె పట్టేయాలండి. అవి పక్కన పెట్టేసుకోవాలి. మనకి ఇది కొంచెం గోరువెచ్చగా ఉండగా మనం ఏం చేయాలంటే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. మీకు చూపించలేదు కదా మళ్ళీ, అందుకే ఇందులోనే పెట్టేస్తే ఇంగ్రీడియంట్స్ అన్ని. 1 స్పూన్ వేస్తున్నాను. నేను ఇంట్లో కొట్టించిందండి పసుపు కాబట్టి మనకు చాలా పచ్చగా ఉంటుంది. ఇవి కూడా ఎన్ని వేసుకుంటే ఇష్టాన్ని పట్టండి. మనం ఎంత దీనికంటే ఏం క్వాంటిటీ ఏం లేదండి. ఇంకా కొన్ని కూడా వేసుకోవచ్చు. ఇది ఇది కొంచెం ఇది ఆయిల్ చాలా వేడిగా ఉంది. ఇవి లోపల ఇవన్నీ కలిపేసుకుందామండి. ఇది ఆయిల్ కలిపేసుకున్నాం కదా, పొడులన్నీ కలిపేసుకుందామండి. ఫస్ట్ పౌడర్స్ అన్ని, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేయాలండి. కొంచెం గోరువెచ్చగా ఉండగా మనము ఈ పేస్ట్ను ఇందులో వేయాలి, ఎందుకంటే ఇందులో ఏదైనా పచ్చిదనం ఉంటే అది పోతుంది. కానీ మరి వేడి ఉన్నప్పుడు వేయద్దండి, ఫ్లేవర్ పోతుంది. అది పచ్చడి కొంచెం చూసుకొని జాగ్రత్తగా కలిపేసుకుందాం అండి. ఆయిల్ ఫస్ట్ అయితే ఆయిల్ కలుపుకోవాలి ముక్కలకి, తర్వాత చూసారా మనం ఇలా చేయి పెడితే మనకు కాలినట్టు అనిపించద్దు అండి, కొంచెం కాలినట్టు అనిపిస్తుంది. కొంచెంసేపు ఆవుదాము. ఈ లోపల ఇది మంచిగా ఈ కారము ముక్కలకు పట్టేస్తుంది అండి. ఫస్ట్ మంచిగా ముక్కలకు పట్టేస్తుంది. ఎంతమందికి ఇష్టం అండి ఆవకాయ? మీరు పెట్టేశారా ఈ పాటికి? అందరు చాలా మంది పెట్టేస్తున్నారు. నా అదే లేటు పచ్చడి, కానీ ఎప్పుడు మేము రోహిణి కార్తీలోనే పెడతామండి పచ్చడి. కానీ రోహిణి కార్తి వచ్చేలోపు మరి వర్షాలు వచ్చేస్తున్నాయి, పండైపోతున్నాయి కాయలు కూడా. కలిపేస్తున్నానే చూడండి, ఇలా వేసేసుకోవాలి.
ఇలా వేసేస్తే ఏంటంటే మనకు ఈ వేడికి అందులో ఉన్న పచ్చదనం అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఏదన్నా వాటరు అలా ఉన్నదనుకోండి, ఆ వేడికి ఇదంతా ఇంకా మనకి చల్లగా అయిపోయడానికి కూడా ఒక 5 మినిట్స్ పట్టింది. వెయిట్ చేశాను చల్లగా అవ్వాలండి పూర్తిగా. మనకి ఇలా పెడితే చూడండి ఇలా చల్లగా అయిపోవాలి మంచిగా. ఇది పేస్ట్ కూడా కరిగిపోయింది, దీంతో ఇంకా పోసేస్తున్నానండి. కొంతమంది పచ్చి నూనె పోస్తారు కానీ మా అమ్మ ఇలాగే చేసేదండి. వెనకటి నుండి మా అమ్మ వాళ్ళు ఎలా చేశారు అదే. చూసారా ఎంత నూనె. మనకు ఒకవేళ నూనె తగ్గిందనుకోండి మనం ఏం చేయాలంటే, 3వ రోజు మనం కలుపుకుంటాం కదండి, కానీ ఏం తగ్గదండి. 2 కేజీస్కి 2 కేజీస్ క్వాంటిటీ అది మనం లెక్క పెట్టి పోసిందే. ఒకవేళ మీకేమన్నా కొంచెం పైన తగ్గినట్టుగా అనిపిస్తే కనుక అప్పుడు కూడా కొంచెం వేడి చేసుకొని ఉప్పు కలుపుకోవచ్చండి. ఉప్పు ఆయిల్ ఏమన్నా తగ్గితే కానీ ఇది కరెక్ట్ క్వాంటిటీ. 2 కేజీస్ మామిడికాయ ముక్కలకి 2 కేజీస్ ఆయిల్. చూసారా చిగుమగుమ స్మెల్ వస్తుంది. ఇలా వెల్లుల్లిపాయలు ఇంకా కొన్ని వేసానండి నేను తీసి. మనకేంటంటే అక్కడ తింటే చాలా మంచిదండి, ఊరుతాయి కదా మనకు మామిడికాయ. ఓకేనండి, ఒక 5 నిమిషాలు కలుపుకోవాలి. 5 మినిట్స్ ఆల్రెడీ మనము మామిడికాయ ముక్కలకి కారం ముందే కలిపి పెట్టాం కాబట్టి ఆ కారం అనేది ముక్కలకి ఆల్రెడీ పట్టేసే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఆయిల్ పోసుకొని కలిపేసుకుందాం చక్కగా. చూడండి ఎంత బాగుందో అండి. అండి మీ అందరికి తెలిసే ఉంటుంది ఎంత శుచి శుభ్రంగా శుభ్రత పాటిస్తే అన్ని రోజులు ఉంటుంది. ఎందుకంటే మనం లక్ష్మీదేవితో సమానంగా భావిస్తాము పచ్చడిని. మనకు తెలుసు మన అమ్మమ్మల దగ్గర నుండైనా ఎప్పుడు నిల్వ పచ్చడి బియ్యం ఎప్పుడు ఉంచుకునే వాళ్ళు ఇది మనకి. కాబట్టి శుచి శుభ్రత ఇక్కడ మనము టచ్ చేయని దగ్గర దీని జార్ని పెట్టుకోవాలండి. నేనైతే 3 డేస్ దేవుడి దగ్గరనే పెడతానండి. తర్వాత 3 డేస్ తర్వాత నేను చక్కగా తీసి అప్పుడు స్నానం చేసి మనం అంతా పూజ అంతా అయిపోయాక అప్పుడు తీసి ఓపెన్ చేసి మొత్తం మళ్ళీ ఒకసారి కలిపేసుకొని కొంచెం మనం డబ్బాలోకి బయట డబ్బాలోకి తీసుకొని అందులో ఉప్పు కారం తక్కువగా ఉందా చూసుకొని మళ్ళీ కలిపేసుకొని మళ్ళీ పెట్టేసుకొని మొత్తం క్లాత్తో జాగ్రత్తగా పెట్టేసుకొని ఎక్కడ టచ్ అవ్వని ప్లేస్లో పెడతానండి నేను. అంటే కబోర్డ్లో లోపలికి పెట్టేసుకుంటా నేను. ఎప్పుడు పడేటప్పుడు కూడా మనం మళ్ళీ అయిపోయాక కూడా మనం ఎప్పుడు పడేటప్పుడు తీసుకోకూడదు. మనం మంచి జాగ్రత్తగా శుచిగా శుభ్రంగా ఉన్నప్పుడు కొంచెం కొంచెం మనం డబ్బాలోకి తీసుకోవాలి. ఇప్పుడు అన్ని రెడీమేడ్ కూడా దొరుకుతున్నాయి కానీ వాడకండి. నా అడ్వైస్ అయితే అన్ని జీలకర్ర పొడి అల్లం పొడి పేస్ట్ పసుపు అన్నీ ఇంకా బయటనే కొనుక్కోవడమే అవుతుందండి. దానివల్లనే అన్ని క్యాన్సర్లు కావచ్చు ఇవన్నీ వస్తున్నాయి. సాధ్యమైనంత వరకు మనము మనకి ఆయిల్ అనేది ఇప్పుడు దీంట్లో మామిడికాయ ముక్కల్లో ఉన్న అదంతా ఆ పులుపు బయటకు వచ్చేసి ఆయిల్ అనేది అప్పుడు పైకి తేలుతుందండి చక్కగా. కాబట్టి మనం 3 రోజులు మాత్రం చూసుకోవాలి. తర్వాత 3 డేస్ తర్వాత మనము నాకు ఇయర్కి ఇంత చాలండి ఈ జాడి నిండా పెట్టుకుంటే నాకు సరిపోతుంది ఇయర్కి. అంత తక్కువనే తింటామండి మేము పచ్చళ్ళు, మరి అంత ఎక్కువ తినము. ఓన్లీ ఉప్మాలోకి ఎప్పుడైనా వేడి వేడి అన్నంలోకి వర్షం పడుతున్నప్పుడు వేడి వేడి అన్నంలోకి ఆవకాయ నెయ్యి వేసుకొని తింటే మస్తు ఉంటుందండి. అది కూడా మనం ఇంట్లో చేసిన నెయ్యి ఇవన్నీ చేసామంటే సూపర్ ఉంటుంది. అన్నము వేడిగా ఉంది. నెయ్యి తీసుకురావాలా? కావేరా అంతేదా వచ్చిన వరకు నెయ్యి అండి. నెయ్యి నెయ్యి వేసుకోవాలి. మన పిల్లల ముందే అసమాన్యులు
నెయ్యి కూడా మా పిల్లలు బయట నెయ్యి కొనుక్కొచ్చింది కూడా తినరండి. అందుకే కంపల్సరీ ఎవ్రీ మంత్ 1 కేజీ పడుతుంది. మనం ఇంకా చేయడమే నెయ్యి సానిబిలూర ఉప్పు కారము మళ్ళీ 3 రోజులు ఏదైనా తగ్గితే అప్పుడు వేసుకుంటారు. బాగున్నదా? సరిపోయిందా? అన్ని మృతం కాబట్టి ఫ్రెష్గా పౌడర్స్ మస్తు మీద వస్తుంది. నేను కూడా తింటున్నానండి. నిజంగా బాగుందండి, నిజంగా బాగుంది, రుచిగా ఉంది. నాకు ఇంత సరిపోతుంది సంవత్సరానికి. కొంచెం తక్కువ తింటాం కాబట్టి ఇది చూడండి. ఫస్ట్ ఈ వైట్ క్లాత్ ఇలా వేస్తాను, ఇలా పెట్టేస్తాను. పెట్టేసి దీన్ని ఇలా ఇంత పెట్టేస్తాను. దుస్ముడి ఇలాగా వేస్తానండి, అంటే ఈజీగా ఇలా ఇలా అంటూ వచ్చేస్తా. దీన్ని ఇవన్నీ కూడా నేను నైట్ మొత్తం చక్కగా వాష్ చేసుకొని పెట్టుకొని పెట్టుకున్నానండి. ఇది ఇలా పెట్టేసుకుంటానండి. అసలు ఎలాంటి పోకుండా ఇలా పెట్టేసుకుంటా నీట్గా. ఇంకా ఈ 3 డేస్ మాత్రం దేవుడి దగ్గర పెడతానండి. దేవుడి దగ్గర దేవుడి రూమ్లో పెట్టేసుకుంటాను. 3rd డే రోజు మళ్ళీ మనము పూజ అంతా అయిపోయినాక అప్పుడు ఇట్లా టైట్గా అంతే దేవుడి దగ్గర పెట్టుకోవాలి. ఇది అన్నమాట ఈరోజు మా పచ్చడి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.